తెలుగు రాష్ట్రాల్లో గంజాయి డ్రగ్స్ ను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాయని హామీ ఇస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్పుకుంటున్నారు. ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే యువతకు మత్తుకు అలవాటు చేస్తే సరిపోతుంది. అనేక దేశాల్లో ఇది రుజువైంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ ను విరివిగా అలవాటు చేసి ఆ రాష్ట్రంలో యువతను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఆ డ్రగ్స్ వ్యాపారంలో పోలీసులు, సైనికులు, ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ నాయకుల జోక్యం ఉన్నదని కూడా వార్తలు వస్తున్నాయి. అటువంటి జోక్యం లేకుండా ఇంత విస్తృతంగా డ్రగ్స్ దేశమంతటా విస్తరించడం సాధ్యం కాదు. ఇటీవల ముంద్రా పోర్టులో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ లభ్యం కావటం కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ డ్రగ్స్ విస్తృతంగా దేశమంతటా విస్తరించడం సాధ్యం కాదన్న విషయాన్ని దీనికి ఉదాహరణగా చరిత్రలో ఎన్నో ఉన్నాయి. చైనాలో నల్లమందు వ్యాపారాన్ని స్వేచ్ఛగా చేసుకునే హక్కు తమకు ఉందని బ్రిటిష్ వ్యాపారులు భావించారు. చైనా ప్రభుత్వం నల్లమందు వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు 1840-42 సంవత్సరాల మధ్యకాలంలో బ్రిటన్, చైనాల మధ్య యుద్ధం జరిగింది. 19వ శతాబ్దంలో తొలిదశలో చైనాకు నల్లమందు ఎగుమతి చేయటం ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇతర వ్యాపార బృందాలు అపారంగా లబ్ధి పొందాయి. లక్షలాది మంది చైనీయులు నల్లమందుకు బానిసలయ్యారు. సామాజికంగా, ఆర్థికంగా చైనా కుదేలైపోయింది. 1830 దశకంలో చైనా ప్రభుత్వం డ్రగ్స్ రవాణాను నిషేధించింది. అయినా బ్రిటిష్ కంపెనీలు, వ్యాపారులు ఈ నిషేధాన్ని పట్టించుకోలేదు. తాము చైనా ప్రభుత్వానికంటే బలమైన వారమని వారు విశ్వసించారు. దిగుమతి అయిన నల్లమందును స్వాధీనం చేసుకుని చైనా అధికారులు నాశనం చేయటం ప్రారంభించారు. అయితే ఇది బ్రిటిష్ వారికి అసలే నచ్చలేదు. డ్రగ్స్ కంపెనీల్లో బ్రిటిష్ ఎంపీలకు, మంత్రులకు వాటాలు ఉండేవి. వారు బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చైనాపై యుద్ధం ప్రకటింపచేశారు. అది వారికి ఉన్న లాబింగ్ కెపాసిటీ. నల్లమందు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే తమ హక్కును చైనా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని పేరుతో బ్రిటన్ చైనాపై యుద్ధం ప్రకటించింది. సి అంటే లాబీయిస్టులు డ్రగ్స్ వ్యాపారుల ప్రభావం ప్రభుత్వాలపై ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభుత్వాలు కూడా చాలా స్వచ్ఛంగా, నిజాయితీగా ప్రజలను రక్షించేందుకే ఉన్నాయన్న భావన పునరాలోచించుకోవాలి. చైనాలో జరిగిందే అనేక ఇతర దేశాల్లో కూడా జరిగింది. ప్రభుత్వాన్ని ఈ డ్రగ్స్ కార్టల్స్, డ్రగ్ కార్టల్స్ అదుపు చేసే పరిస్థితి, విధానాలు నిర్ణయించడంలోనూ, ఇతర అంశాల మీద అదుపు చేసే పరిస్థితి కూడా వచ్చింది. బ్రిటన్కు స్టీమ్ బోట్లు, భారీ శతగుణులు, రాకెట్లు త్వరితంగా లోడ్ చేసుకునే తుపాకులు ఉన్నందున చైనా బ్రిటన్తో యుద్ధం చేయలేకపోయింది. ఓడిపోయిన తర్వాత శాంతి వడంబడిక కుదుర్చుకుంది. ఆ వడంబడికలో అంశాలను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నల్లమందు వ్యాపారం చేసుకునే బ్రిటిష్ వ్యాపారుల మీద ఉన్న నిబంధనలను చైనా ప్రభుత్వం ఎత్తివేసింది. అంతకుముందు బ్రిటిష్ వ్యాపారులకు వచ్చిన పోలీసు కార్యకలాపాలు వచ్చిన నష్టాన్ని చైనా భర్తీ చేసింది. హాంకాంగ్పై ఆధిపత్యాన్ని చైనా బ్రిటన్కు అప్పగించింది. అంటే నల్లమందు దిగుమతికి చేసుకోవడానికి ఒక రేవు పట్టణం కావాలన్న ఉద్దేశంతో హాంకాంగ్పై ఆధిపత్యాన్ని చైనా బ్రిటన్కు అప్పగించింది. హాంకాంగ్ కేంద్రస్థానంగా బ్రిటిష్ వ్యాపారులు యథేచ్ఛగా డ్రగ్స్ వ్యాపారం చేసుకునేవారు. 1997 వరకు హాంకాంగ్ బ్రిటిష్ వారి ఆధిపత్యంలోనే ఉండేది. 19వ శతాబ్దం చివరి నాటికి చైనాలో 4 కోట్లకు పైగా నల్లమందు బానిసలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇండియాలో లిక్కర్ మాఫియాలు ప్రభుత్వాలను అదుపు చేస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్ మాఫియాల పరిస్థితి ఇంకా ఆ స్థాయికి వచ్చినట్టు లేరు, కానీ రాబోదు, ఆ పరిస్థితి రాబోదు అని మనం నిర్లిప్తంగా ఉంటే ప్రమాదం. లిక్కర్ మాఫియా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో డ్రగ్ మాఫియా కూడా అంతకంటే పవర్ఫుల్గా ఉంటుంది. లేకపోతే వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ముంద్రా రేవులు ఎందుకు దొరికాయి, దాని మూలాలు ఏమిటో, వాటిని అన్ని తవ్వి వెనక్కి తీయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఆ మార్గంలో పయనిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. చూద్దాం.
పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి చైనాలో 4 కోట్లకు పైగా నల్లమందు బానిసలు ఉండేవారు. జనాభాలో 10% మంది మాదక ద్రవ్యాలు బానిసలు అయ్యారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇండియా ముందుగానే మేల్కొనకపోతే డ్రగ్స్ వ్యవహారంలో ఏ స్థాయికైనా దిగజారవచ్చు. సినిమా నటులు వారి పిల్లలు డ్రగ్స్కు బానిసలు కావటం వింటూనే ఉన్నాం. వ్యాధి రాజకీయ కుటుంబాలకు కూడా వ్యాపించవచ్చు. అంతర్జాతీయ కార్టల్స్ ఈ డ్రగ్స్ వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలను అదుపు చేస్తాయి, సైన్యంలోని కొంత భాగాన్ని అదుపు చేస్తాయి, పోలీసుల్లో కొంత భాగాన్ని అదుపు చేస్తాయి. అదుపు చేసి ఈ డ్రగ్స్ను యథేచ్ఛగా బానిసలు అయిన వారికి మంచి రేటుకు అమ్ముతారు ఆ డ్రగ్స్కి. నిజానికి ముంబాయిలోని అశోక హోటల్పై పాక్ టెర్రరిస్టులు దాడి వెనుక డ్రగ్స్ కార్టల్ పాత్ర ఉన్నదన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కరాచీ నుంచి తరచుగా బొంబాయికి డ్రగ్స్ నిషేధిత డ్రగ్స్ దిగుమతి అవుతాయని ఆ స్మగ్లర్లతో పాటే వచ్చిన టెర్రరిస్టులే హోటల్పై అశోక హోటల్పై దాడికి తెగబడ్డారని వార్తలు వచ్చాయి. అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలో ప్రముఖులు రాసిన వ్యాసాల్లో ఈ సమాచారం ఉన్నది. అంటే పరిస్థితి ఏ స్థాయికైనా దిగజారవచ్చు. అందుకని భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉండి రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకోవటం కంటే ఇటువంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరించి వ్యవహరించడం మంచిది. తాజాగా రాష్ట్రపతి కోవింద్ బీహార్ ప్రభుత్వాన్ని మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టినందుకు అభినందించారు. అటువంటి వైఖరి అంటే అలాంటి చర్యలు తీసుకున్న ప్రభుత్వాలకు ఆదేశక సూత్రాలను అనుసరిస్తున్న రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం కూడా ఉందేమో ఆలోచించాలి. అలాగే డ్రగ్స్ భూతాన్ని అరికట్టడానికి చాలా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అయితే మద్యం విక్రయించటాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలు డ్రగ్స్ని నిరుత్సాహపరుస్తాయా అనే సందేహం ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే డ్రగ్స్ లిక్కర్ తర్వాత నెక్స్ట్ కిక్ ఇచ్చేది డ్రగ్సే కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడుతుందన్న భయాలు సామాన్య పౌరుల్లో ఉన్నాయి. ముఖ్యంగా చాలా కౌమార దశలో ఉన్న ప్రీ అడాలసెంట్ పీరియడ్లో ఉన్న పిల్లలకు డ్రగ్స్ చాక్లెట్ల రూపంలోనూ వివిధ రూపాల్లో స్కూళ్ళ దగ్గర విక్రయిస్తున్నారన్న వార్తలు ప్రజలకు అంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే ఒక సాంస్కృతిక చరిత్ర ఉన్న భారతదేశంలో డ్రగ్స్కి అలవాటు పడే విధంగా యూత్ను తయారు చేస్తే ఇది దేశం ఎటువైపు పయనిస్తుంది, ఏమైపోతుంది అనే ఆందోళన సహజంగానే పౌరుల్లో కలుగుతుంది.